హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నా పేరు చక్రధర్ కొట్టుకున్న, మీరు చూస్తున్న రైతురాజ్యం యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి వరి పంటలలో ఎక్కువ పిలకలు ఎక్కువ దుబ్బు కట్టడానికి మనము ఒక బయో లేదా ఆర్గానిక్ లేదా న్యాచురల్గానే దొరికేటువంటి ప్లాంట్ గ్రోత్ స్టిమ్యులేటర్ గురించి నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అసలు ఈ బయో కానీ ఆర్గానిక్ కానీ సేంద్రియం కానీ న్యాచురల్ ప్రొడక్ట్ అయినటువంటి ప్లాంట్ గ్రోత్ స్టిమ్యులేటర్ అంటే అది అసలు ఏంటిది, ఎందుకు ఉపయోగపడుతుంది, మన వరి పంటలో ఏ విధంగా వాడాలి, వాడిన తర్వాత మనకు వచ్చే రిజల్ట్స్ ఎలాగుంటాయి, ఏ స్టేజ్లో వాడుకోవాలి, ఎకరాకు వచ్చేసి ఏ మోతాదులో మనం యూజ్ చేసుకోవాలి, అంటే పంట వేసే ముందర వరి నాటి ముందర వేసుకోవాలి లేదంటే వాటిన తర్వాత నాటిన తర్వాత వేసుకోవాలా అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీరేం చేస్తారంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే లైక్స్ మాకు బూస్ట్ అనమాట. బూస్ట్ ఇంకా ఇంట్రెస్ట్గా వీడియో చేయగలుగుతాం, ఇంకా మంచి మంచి కంటెంట్ అన్ని తీసుకొని మనం ముందుకు పోవచ్చు అనమాట. ఇంకోటి చేస్తారంటే కమెంట్ చేయండి, ఏంటంటే వీడియో నచ్చిందంటే మీకు యూజ్ అయింది అనుకున్నట్టే ఓకే బ్రదర్ మంచిగా యూజ్ అయిందని ఒక కమెంట్ చేయండి, అది కూడా మాకు బూస్ట్ అనమాట. తర్వాత చేసి ఏం చేస్తారంటే వీడియోను చాలామంది ఫార్మర్స్కి తెలియదు అనమాట, ఎట్లా వీడియోలు చూడాలి యూట్యూబ్లో అనేది మనం అనేది కష్టపడి చేస్తాం. చాలామందికి ఫార్మర్స్ తెలియదు అనమాట, ఇంకా చాలా తెలియకుండా ఉన్నారు. వాళ్ళకి ఏం చేస్తారంటే మీరు చూసి ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ లింక్ని తీసుకెళ్ళేసి ఫేస్బుక్ గ్రూప్స్ కానీ లేదంటే టెలిగ్రామ్లో కానీ ఇన్స్టాలో కానీ ఎక్కడైనా కానివ్వండి, వాట్సాప్లో కానివ్వండి, రైతులకు సంబంధించిన గ్రూప్స్ చాలా ఉన్నాయి కదా, వాటిలో మీరు ఒకసారి షేర్ చేయండి, అక్కడ ఫార్మర్స్ కూడా యూజ్ అవుతుంది. తర్వాత ఏం చేస్తారంటే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మీకు ప్లాంట్ గ్రోత్ స్టిమ్యులేటర్ అని చెప్పున్నాను కదా, అసలు ఏంటిది, అసలు ఇది కంటెంట్ ఏంటి, ఏంది ఈ ప్రోడక్ట్ అనేది నేను చెప్పండి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సముద్రాలలో దొరికేటువంటి, మనకు ఆల్రెడీ తెలిసి ఉంటాయి సముద్రాలలో సేవలాలు ఆల్గేసి ఉంటాయి కదా, నీలి ఆకుపచ్చ సేవలాలు చాలా రకాలు ఉంటాయి కదా, ఆ జాతికి చెందిన నీలి ఆకుపచ్చ సేవలం నుంచి మనకు తీసినటువంటి అంటే ఆ నీలి ఆకుపచ్చ సేవలం నుంచి రసం తీసి దాన్ని మనము ఇక్కడ వాడే మన పంటల మీద వాడే ఆ పదార్థాన్నే మనం వచ్చేసి సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అంటాం, అంటే సముద్ర పాచి నుంచి తీసిన దాన్ని సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అంటారు. అసలు ఈ ఎక్స్ట్రాక్ట్ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ దేని నుంచి ఇస్తారంటే ఆస్కోఫిల్లం నోడ్సెన్స్ అని సేవలం, ఆకుపచ్చ సేవలం నుంచి ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ జెల్ని లేదా పౌడర్ లేదంటే గ్రాన్యూల్స్ కానీ ఇవి మొత్తం వచ్చేసి ఆస్కోఫిల్లం నోడసం అనేటువంటి నీలి ఆకుపచ్చ సేవలం అనమాట. మామూలుగా అయితే నీలి ప్లస్ మరియు ఎరుపు అంటే మూడు రకాల ఆల్గేస్ ఉంటాయి అనమాట, వాటిలో ఈ ఆస్కోఫిల్లం నోడసం వచ్చేసి మనకు నీలి ఆకుపచ్చ సేవలం అనమాట. దాని నుంచి మనకు కావాల్సినటువంటి ఆస్కోఫిల్లం నోడసెన్స్ నుంచి రసం తీసి ఆ రసాన్ని మనం కన్వెంట్గా ఉండే రూపాల్లో అంటే మార్చుతారనమాట. ఒకటి వచ్చేసి గ్రాన్యూల్స్ రూపంలో చేస్తారు, తర్వాత వచ్చేసి పౌడర్ ఫామ్లో తీస్తారు, తర్వాత వచ్చేసి లిక్విడ్ ఫామ్ తీస్తారు అనమాట. ఆ విధంగా తీసిన దాన్ని వీళ్ళు మనం ఏమంటాం అంటే సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అంటాం. ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్లు వచ్చేసి మన పంటకి మేలు చేసేటువంటివి ఏమేమి ఉంటాయి అంటే ఏ కంటెంట్ ఉంటుంది దీని లోపల అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్లు వచ్చేసి ఇది యాక్చువల్గా వచ్చేసి సముద్రం అడుగున సముద్రంలో నీటి లోపల జీవించేది కాబట్టి దీంట్లో వచ్చేసి న్యూట్రియన్స్ ప్లస్ సూక్ష్మ స్థూల మైక్రోన్యూట్రియన్స్ మూడు రకాల న్యూట్రియన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. వాటితో పాటుగా మనకు చెట్టుకు అవసరమైనటువంటి గ్రోత్ ప్రమోటర్స్ అనేటువంటి సైటోకైనిన్స్ కానివ్వండి, అమినో యాసిడ్స్ కానివ్వండి, తర్వాత వచ్చేసి కొన్ని రకాల ప్రోటీన్స్ అయినా కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి. ఇంకా వీటితో పాటు వచ్చేసి బయో ఎంజైమ్స్ అని ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే మన చెట్టుకు ఇది ఇవన్నీ ఇందులో ఉంటాయి కాబట్టి మన చెట్టుకు ఇది వాడడం వల్ల గ్రోత్ పెరుగుతుంది, తర్వాత వచ్చేసి ఈల్డింగ్ పెరుగుతుంది, తర్వాత వేరు వ్యవస్థ కూడా చాలా బాగా దృఢంగా తయారవుతుంది అనమాట. భూమిలో నేచురల్గా చాలా రకాలు ఉంటాయి అనమాట, హార్మోన్స్ ఉంటాయి అనమాట, ఇది వాడడం వల్ల అవి యాక్టివ్లో వచ్చేసి తర్వాత వచ్చేసి వేరు వ్యవస్థ బాగా స్ట్రాంగ్గా తయారయ్యి భూమి లోపల ఉన్నటువంటి హార్మోన్స్ అన్ని న్యూట్రియన్స్ సూక్ష్మస్తులం మైక్రోన్యూట్రియన్స్ లేదంటే మామూలుగా చాలా రకాల అవసరం ఉంటాయి కదా, అంటే అన్నీ కూడా ఇది మొక్క రిసీవ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసి మన చెట్టు ఇప్పుడు బస్పు సెగ్మెంట్ అనేది ఉంటుంది కదా, ఎక్కువ నీరు వచ్చేసి బయటికి వెళ్ళిపోకుండా కూడా ఇది ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసి అన్బ్యాలన్స్డ్ అంటే అనుకూలము లేదంటే ప్రతికూల వాతావరణం, ఒకవేళ వర్షాలు ఎక్కువ అయిపోయినప్పుడు కానీ లేదంటే తక్కువ వర్షాలు ఉన్నప్పుడు కానీ చెట్టుని ఇలాంటి రెండు రకాలైన అనుకూల లేదా ప్రతికూల వాతావరణ పరిస్థితులు రెండింటి నుంచి కూడా ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది మన చెట్టుకి ఒక ప్రొటెక్షన్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత వచ్చేసి యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే చెట్టుకు వచ్చేసి కిరణజన్య సమీకరించే ఒక
మనకు చెట్టుగా తెలిసే ఉంటుంది కదా, కిరణజన్య సమయంలో జరుపుకోవడం వల్ల మన చెట్టు ఆహారం తీసుకుంటుంది, ఆహార పదార్థాలు తయారు చేసుకుంటుంది అని అందరికి తెలిసే ఉంటుంది. ఆ కిరణజన్య సమయక్రియ హ్యాపీగా చాలా బాగా జరిగే విధంగా కూడా ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ మనకు చెట్టుకు ఉపయోగపడుతుంది. అందుకే ఒకసారి సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ యూజ్ చేసిన తర్వాత మీకు 2 to 3 డేస్కే రిజల్ట్స్ కనపడుతుంది అన్నమాట. చెట్టు చాలా న్యాచురల్ కలర్లోకి తిరుగుతుంది, తర్వాత వచ్చేసి మంచిగా గ్రోత్ అనేది కనపడుతుంది అన్నమాట. ఈ విధంగా మనకు సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ కనపడుతుంది. ఇప్పుడు వచ్చేసి సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ మనకు ఎన్ని విధాలుగా ఉంటుంది. సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ వచ్చేసి మనకు ఒకటి వచ్చేసి గ్రాన్యూల్స్ రూపంలో దొరుకుతుంది, ప్లస్ పౌడర్ ఫామ్లో దొరుకుతుంది, లిక్విడ్ ఫామ్లో కూడా దొరుకుతుంది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇవి ఏ పంట, మనం యాక్చువల్గా చేసి వరి పంట చెప్తున్నాం కదా, వరి పంటలలో మనము ఏ ఏ స్టేజ్లో వాడాలి, ఎంత మోతాదులో వాడాలి నేను చెప్తాను. ఫ్రెండ్స్, వరి పంటలో వచ్చేసి దుక్కిచ్చి, అంటే ఇప్పుడు మామూలుగా ఆఖరిలో దుక్కి చేస్తాం కదా, ఆ దుక్కిలో వచ్చేసి లాస్ట్ దుక్కిలో మామూలుగా వరిలో పైన స్ప్రేయింగ్, లిక్విడ్ స్ప్రేయింగ్ కంటే కూడా కింద గ్రాన్యూల్స్ రూపంలో చాలా బాగా రిజల్ట్స్ ఉన్నాయన్నమాట. అందుకోసం వచ్చేసి నేను చెప్పడం ఏంటి, ఎకరాకు వచ్చేసి 4 to 5 కిలోలు గ్రాన్యూల్స్, ఇది సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ గ్రాన్యూల్స్. నేను మీకు ఎక్కడ తీసుకోవాలో తెలియకపోతే కింద 4-5 లింక్స్ అయితే ఇస్తాను, మీరు అక్కడ నుంచి పర్చేజ్ చేసుకోండి. ఎకరాకు వచ్చేసి లాస్ట్ దుక్కిలో 4 to 5 కిలోలు వేయండి. తర్వాత వచ్చేసి ఒకవేళ అప్పుడు కుదరలేదు అనుకుంటే నారు నాటిన తర్వాత ఈ 15 to 20 రోజులలో ఒకసారి 4 to 5 కిలోలు కింద భూమి లోపల ఇవ్వండి. చాలా బాగా మనకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. ఒకవేళ ఇంకా మీకు అప్పుడు ఒక సెట్ అవ్వలేదు అనుకుంటే 20 రోజులు ఆ మధ్య మిస్ అయిపోయింది అంటే 30 రోజుల తర్వాత ఒకసారి 4 to 5 కిలోలు వేయండి, మీకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పున్నాను కదా, ఈ స్టేజ్లలో కన్నా మీరు ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ కనుక 4 to 5 కిలోలు ఖచ్చితంగా వేశారంటే 100% నేను చెప్పే రిజల్ట్స్ మీరు ఖచ్చితంగా పొందుతారనమాట. ఎందుకంటే ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఒక న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి, ఆల్రెడీ నేను నా తోటల్లో వాడాను కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మీకు ఖచ్చితంగా పిలకలు పెరుగు ఎక్కువ వస్తాయి, దుబ్బు ఎక్కువ కడుతుంది, ప్లస్ పంట దిగుబడి ఈల్డింగ్ కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మీకు ఇవి ఎక్కడ దొరుకుతాయంటే ఒకటి రావచ్చు. ఫ్రెండ్స్, నేను మీరైతే వరవలసిన అవసరం లేదు, నేను ఖచ్చితంగా వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లు అయితే ఇస్తాను, మీరు అక్కడనే తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.